జగతి పబ్లికేషన్స్ ఖాతాల నిలుపుదల ఆ సంస్థకు ప్రకటనల నిలిపివేతపై కాంగ్రెస్ పార్టీలోనూ ఆక్షేపణ వ్యక్తమవుతోంది. ఖాతాల స్తంభంను గాడి వెంకటరెడ్డి నిన్ననే తప్పుపడితే ప్రకటనల నిలిపివేతను సీనియర్ నేత కేశవరావు తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ విషయంలో కాంగ్రెస్ నాయకులు రెండు రకాలుగా విడిపోయారు. ఓవైపు వర్గం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడగా మరో వర్గం ఆయన పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించింది. ఆయన విషయంలో లోపల సానుకూలంగా ఉన్నా ఎవరూ కూడా బహిరంగంగా గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే జగతి పబ్లికేషన్స్ ఖాతాల్ని సీబీఐ స్తంభింపచేసిన తర్వాత నాయకులు క్రమంగా నోరు విప్పుతున్నారు. సీబీఐ అతి ఉత్సాహం ప్రదర్శిస్తోందని, అతని పట్ల ద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారన్న భావం బలపడితే కాంగ్రెస్ కు నష్టమేనని సీనియర్ నేత ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పీసీసీ అధికార ప్రతినిధులు సీబీఐ దర్యాప్తును సమర్థిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతోందని, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా జగతి పబ్లికేషన్స్ కు ప్రకటనల జారీని నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై కాంగ్రెస్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీనియర్ నేత కె కేశవరావు ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛపై దాడి చేస్తోందనే అభిప్రాయం రానివ్వకూడదన్నారు. ప్రభుత్వం చేసింది యాక్షన్ ఏమిటంటే ఆ న్యూస్ పేపర్ మీద కరెక్ట్ స్టాండ్ తీసుకుంటుంది. ఇది సరైనదా కాదా అంటే పార్టీని పక్కన పెట్టినా, కాంగ్రెస్ పార్టీ నాకు నన్ను అపోజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ నోరు నొక్కుదామంటే ఇది మన ప్రజాస్వామ్యంలో సరిపోదు. సమైక్యవాదాన్ని గట్టిగా విరిపించే గాదె వెంకటరెడ్డి, కరడుగట్టిన తెలంగాణవాది అయిన కె కేశవరావులు ఇద్దరూ జగన్ కు మద్దతుగా నిలిచారు. రానున్న రోజుల్లో ఇరు ప్రాంతాల్లోనూ మరింత మంది నేతలు జగన్ కు మద్దతుగా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.